శివ శ్రీరామ సినిమా తర్వాత ఈ సినిమాలు అనంత భారీగా ఉన్నాడు మనిషి. పెద్ద సినిమాలు అంటే నాగార్జున కన్నా పెద్ద హీరో ఎవరు? సూపర్ గా ఉందండి, బాగుంది బాగుంది బాస్. రీమేక్ రీమేక్ బాగుంది సినిమా, బాగుంది. ఏముంది సినిమాలో? అది కల్ట్ లవ్ స్టోరీ విత్ ముగ్గురిది బాగున్నాయి. సినిమా సూపర్, స్టోరీ బ్లాక్ బస్టర్, సూపర్ సూపర్ ఫిలిం, సూపర్. హనుమాని హనుమానికి పోటీ అన్నిటి సూపర్, సంగరాజ్ శుభాకాంక్షలు. సూపర్ గా సినిమా, బ్లాక్ బస్టర్, సూపర్ హిట్ సినిమా, సూపర్ హిట్. ఫ్యామిలీ సెంటిమెంట్ చూడొచ్చు, ఫ్యామిలీ చూడొచ్చు. బాగుందన్న మూవీ, చాలా ఎక్సలెంట్ మూవీ, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీ. బోరింగ్ ఏం లేదు, నాగార్జున సూపర్ గా, డిఫరెంట్ గా ఉంది, మొత్తం టోటల్ గా కొత్తగా ఉన్నది. నాగార్జున స్టైల్ ఏ సినిమాలో లేదు ఇంతవరకు. శివ తర్వాత ఈ సినిమాలో అంత మాస శివ శ్రీరామ సినిమా తర్వాత ఈ సినిమాలో అంత భారీగా ఉన్నాడు మనిషి. లుక్ గానీ బాగున్నది అన్న, చాలా బాగున్నది. నరేష్ యాక్టింగ్ బాగున్నది, దాంతో దానికన్నా ఎక్కువ అన్న. మూవీకి బ్యాక్గ్రౌండ్ కానీ మ్యూజిక్ కానీ అంత హెవీగా ఉన్నది. మొత్తానికి నాగార్జున అంటే క్యారెక్టర్ హెవీగా తెలుసు. నేను 10.5 ఇచ్చేస్తా పక్కాగా. ఈ గుంటూరు కారం కానీ హనుమాన్ అంటున్నారు కానీ దాని ఎంత మించిపోయినా, కానీ ఫ్యామిలీ ఫ్యామిలీ స్టోరీస్ కాబట్టి ఫ్యామిలీస్ నాగార్జున షో రోజు లేట్గా వస్తారు కాబట్టి జనాలు ఖచ్చితంగా సినిమా చూడడం కాబట్టి మంచి సినిమా అవుతుంది. సినిమా సూపర్ భయ్యా, యాక్టింగ్ నాగార్జున యాక్టింగ్ సూపర్, ఫైట్స్ బాగున్నాయి, అల్లా నరేష్ యాక్టింగ్ బాగుంది, తరుణ్ రాజు పర్లేదు, పాటలు పర్లేదు బాగున్నాయి, కిరణ్ సంగీతం బాగుంది, బాగుంది బాగుంది, స్టోరీ బాగుంది. అగ్నేని కింగ్ సంక్రాంతి పంది ఇంకోటి బాగుంది, ఎక్సలెంట్ గా ఉంది, బాగుంది. సెంటిమెంట్ బాగుంది, అలా నరేష్ గారిది సెంటిమెంట్ బాగుంది, సినిమా బాగుంది. అలర్ నరేష్ యాక్టింగ్ బాగుంది, తర్వాత తరింది కానీ లాస్ట్ క్లైమాక్స్ సెంటిమెంట్ బాగా పడింది. బోరింగ్ ఏం లేదు, సినిమా బాగుంది, కూర్చోవచ్చు, హాయిగా కూర్చోవచ్చు, హైలైట్ గా ఉంటుంది. నాగార్జున యాక్టింగ్ బాగుంది, నాగార్జున లవ్ స్టోరీ బాగుంది, అల్లరి నరేష్ యాక్టింగ్ బాగుంది, రాజ్ తరణ్ యాక్టింగ్ బాగుంది. సినిమా ఎక్కడే కానీ ఒక 5 సెకండ్ కానీ బోర్ కొట్టదు సినిమా, బోర్ అనే సినే లేదు. చెప్పాల కిరవాణి ఆస్కార్ అవార్డు తీసుకున్నాడు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ హైలైట్గా ఉంది, ఎక్కడే కానీ తీసేసే సినిమాని. పెద్ద సినిమాలు యావి, నాగార్జున కన్నా గుంటూరు గారి మీద, నాగార్జున పెద్ద హీరోనే కదా, మరి పెద్ద సినిమా అంటే అది అట్లా కాదు. పెద్ద సినిమాలు అంటే నాగార్జున కన్నా పెద్ద హీరో ఎవరు? ఆల్రౌండ్ హీరో కదా, మీకు తెలుసు కదా, భక్తి తీస్తాడు, ఇట్లా మాస తీస్తాడు, క్లాస్ జనరేషన్ ఉన్ని అదే యాక్టింగ్ రావాల, అది ముందు తరం కదా. పెద్ద హీరో అంటే ఎవరు? నాగార్జునే కదా, మనం ఆయనకి యాక్టింగ్ చెప్పాలా? ఐదుకి ఐదు ఇవ్వచ్చు సినిమా, ఎక్కడన్నా 5కి 5 ఎందుకు ఇవ్వచ్చు అంటావా? ఎక్కడే కానీ ఒక్క సీన్ లేదు, ఇంకేం కాదు సినిమాలో, ఒక్క సీన్ కూడా దాంట్లో బోర్ కొట్టేది లేదు.